నేను సీఎం అవ్వాలంటే ఇంకా మీ చేతిలో ఉంది. ఆ దొంగలు గెలిపించుకుంటరా, నిలబడిన ప్రతి ఏరియాలో 100-1000 మంది. నేను మరి తిరగలేను, హెలికాప్టర్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. అడ్వాన్స్ ఇచ్చిన హెలికాప్టర్లు రాలే, పర్మిషన్లు ఇవ్వట్లే హ్యాండ్బిల్స్కి. మీరే ఇంకా విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో, ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, ఎక్కడ ఆన్లైన్లోకి వెళ్ళి రేపు పెడతాం మా లిస్టు. ఎందుకంటే మనకి ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. నేను TV9 చెప్పారు మనకి 74 మంది ఉన్నారని, 8 మంది ఎంపీలని. చూసారు ఎంత దుష్టులో ఈ ఎలక్షన్ అసలు జరగొచ్చా? మన ఏ ఫారాలు, మన బి ఫారాలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 38, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు కొడుకు పార్టీ 11. ఎందుకంటే వాళ్ళకి చేత కాక ఈ నోడిద్దామని ఆలు, వాళ్ళు నోడిద్దామని నీళ్ళు. మన ఏ ఫారాలు, బి ఫారాలు వేసారు. ఎలక్షన్ కమిషనర్ని కలిశాను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిశాను, ఆంధ్రప్రదేశ్ సీఈఓ ద్వేదిని కలిశాను, ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ని కలిశాను. సుప్రీంకోర్టులో వేస్తున్నాం, హైకోర్టులో వేసాం, రిజెక్ట్ అయిపోయింది. భీమవరం దేశం రిజెక్ట్ అయిపోయింది. ఇంత అవినీతి ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఇంత ఘోరం ఇంకో దేశంలో లేదు. అసలు మన పార్టీ ఏంటి, మన ఫారాలు ఏంటి, మన బీ ఫారాలు ఏ ఫారాలు ఏంటి? వాళ్ళేమో వేయడం ఏంటి, వాళ్ళ పార్టీ ఏది, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి, ఇది న్యాయమేనా? ఇట్లాగ ఇగో ఈ డ్రైవర్ చూడు, ఎంత అందంగా ఉంటాడు, అందంగా ఉంటాడు. జ్యోతి చూడు, మహారాణిలా కూర్చుంది, పని తక్కువ, నిద్ర ఎక్కువ. జ్యోతిని చూడడానికి 8 లక్షల మంది వ్యూవర్స్. ఏం చెప్తాం, నన్ను ఎవడు చూడటం లేదు, నేను అవుట్, జ్యోతి ఇన్. చాలా డేంజరస్ పిల్ల. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.